సో మనం టీఎస్పీసీ గ్రూప్ వన్లో భాగంగా గ్రూప్ వన్ మెయిన్స్లో సెకండ్ పేపర్లో ఉన్న తెల అవి భారతదేశ చరిత్ర అనే అంశంలో భాగంగా భక్తి ఉద్యమం ఫస్ట్ పార్ట్ మనము గతంలో చెప్పడం జరిగింది ఈరోజు భక్తి ఉద్యమం పార్ట్ టూ గురించి వివరించడం జరుగుతుంది అంటే భక్తి ఉద్యమం అనేది సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలకు తర్వాత వర్ణ వ్యవస్థకు తర్వాత కుల పద్ధతికి ఆనాటి భ్రష్టాచారాలకు వ్యతిరేకంగా వచ్చిందే వచ్చిందే భక్తి ఉద్యమం అలాంటి భక్తి ఉద్యమకారులు అనేకమంది భక్తి ఉద్యమకారులు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మత వ్యవస్థకు వ్యతిరేకంగా వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా అలాంటి సమాజంలో ఉన్న సాంఘిక దూరాచారాలను రుబ్మాపడానికి యొక్క నిద్రాణమైన జాతిని మేల్కొ మే మేల్కొల్పడానికి లో భాగంగా అలాంటి అనేక మంది భక్తి ఉద్యమకారులు బయటికి రావడం జరిగింది అలాంటి భక్తి ఉద్యమకారులు మనకు రకరకాల భక్తి ఉద్యమకారుల గురించి గత క్లాస్లో చెప్పడం జరిగింది వారు చైతన్యుడు తర్వాత కబీరు తర్వాత ఇట్లా రకరకాల రామానుజాచార్యుడు ఇట్లా రకరకాల భక్తి ఉద్యమకారుల గురించి భక్తి మధ్య ఉద్యమ ప్రవక్తల గురించి చెప్పడం జరిగింది ఈ ఎపిసోడ్లో భక్తి ఉద్యమంలో భాగంగా గురునానక్ గురునానక్ గురించి చెప్పడం జరుగుతుంది గురునానక్ పంజాబ్లోని తల్వండిలో తాల్వండ్లో జన్మించాడు ఈయన లాహోర్కు ముప్పై ఐదు మైలు నైరుతిగా గురునానక్ పంజాబ్లోని తాల్వన్లో జన్మించాడు ఈయన లాహోర్కు ముప్పై ఐదు మైలు నైరుతిగా ఉన్న లాహో తాల్వన్లో ఖాత్రి కుటుంబం ఖాత్రి కుటుంబంలో జన్మించడం జరిగింది ఇతడు క్రీశకం గురునానక్ క్రీశకం పద్నాలుగు వందల అరవై తొమ్మిది నుంచి పదిహేను వందల ముప్పై ఎనిమిది సంవత్సరాల మధ్య జీవించాడు గురునానక్ క్రీశకం పద్నాలుగు వందల అరవై తొమ్మిది నుంచి పదిహేను వందల ముప్పై ఎనిమిది మధ్య జీవించాడు తర్వాత ఈయన సింహాల దేశానికి మక్కా మదీనాలకు యాత్ర జరిపాడు సింహాల దేశానికి మక్కా మదీనాలకు యాత్ర జరపడం జరిగింది అంటే తీర్థయాత్రల కోసం ఆయన సింహాల దేశానికి మక్కా మదీనాల ప్రాంతాలను కూడా ఆయన దర్శించడం జరిగింది తర్వాత ఆది గ్రంథ అనే ఆది గ్రంథు అనే సంకలన గోవింద్ సింగ్ రచించిన ఆది గ్రంథ అనే సంకలనంలో కానీ చిన్న చిన్న పద్యాల ద్వారా నానక్ తన తన విధానాలను బోధించాడు ఆది ఆది అనే పవిత్ర గ్రంథం శిఖులకు పవిత్ర గ్రంథం ఏదంటే గ్రంథం ఈ ఆది గ్రంథాన్ని శంకర గ్రంథంలో సంకరణలో గల చిన్న చిన్న పద్యాల ద్వారా చిన్న చిన్న పద్యాల ద్వారా నానత్తన విధానాలను ఆయన బోధించడం జరిగింది తర్వాత ఆయన ఏం చెప్పాడు ఆరా ఆరాధనలను సైతుల పట్ల నమ్మకాన్ని వర్ణ వ్యవస్థను బహిరమైన మతాచారాలను ఖండించాడు ఆయన ఆరాధ ఆరాధనలను తర్వాత సైతుల పట్ల నమ్మకాన్ని వర్ణ వ్యవస్థను బాహిరమైన మతాచారులను మతాచారాలను మతాలలోని వైవిధ్యాలను మతాలలోని వి వివిధ భిన్నత్వాన్ని వైవిధ్యాలను గురునానక్ ఖండించడం జరిగింది గురునానక్ ఇంకా ఏకేశ్వర పరమత సారాన్ని భగవంతుని పట్ల ప్రేమను బోధించాడు గురునానక్ ఏం బో బోధించాడంటే ఒకటే దేవుడిని నమ్మాలి ఒకటే దేవుడిని పోషించాలి ఏకేశ్వర చేయాలి తర్వాత పరమత ఇతర మతస్థులను కూడా సమానంగా సానంతో చూడాలి ఏకేశ్వర ఉపాసన చేయడము ఇతర మతర ఇతర మతాలను కూడా సమానంగా చూడడము తర్వాత భగవంతుని పట్ల ప్రేమను బోధించాడు గురునానక్ గురునానక్ కర్మ కర్మ క కర్మ సిద్ధాంతపరమైన పునర్జన్మను అంగీకరించాడు గురునానక్ కన కర్మతో కూడిన సిద్ధాంతపరమైన పునర్జన్మను అంగీకరించాడు తర్వాత విగ్రహారాధనను నిరాకరించాడు దేవుణ్ణి విగ్రహ రూపంలో పూజించడానికి ఈయన నిరాకరించడం జరిగింది తర్వాత ఇంకా ఏం చెప్పాడంటే గురునానక్ నిరాడంబరత అంటే సామాన్యంగా నిరాడంబరత తర్వాత నిర్మల జీవితం నిరాడంబరత నిర్మల జీవితము సౌశీజ్యంగా ఉండాలని చెప్పాడు నిరాడంబరత నిర్మల జీవితము సౌశీల్యంగా ఉండాలని ఈయన చెప్పడం జరిగింది గురు భక్తికి చాలా ప్రాముఖ్యం ఇవ్వడం జరిగింది తర్వాత ప్రపంచంలోని కాలుష్యాల మధ్య నిష్కల్మస్వ జీవితం గడపడమే మతం అని చెప్పాడు ప్రపంచంలోని కాలుష్యాల మధ్య ఈ ప్రపంచం మొత్తం కూడా కాలుష్య కాలుష్యపరమైనది కాలుష్యమైనది కాబట్టి ఈ ప్రపంచంలోని కాలుష్యాల మధ్య నిష్కల్మష జీవితం గడపడమే మంచి జీవితం గడపడమే ఒక గొప్ప మతం అని కూడా ఆయన చెప్పాడు తర్వాత మతానికి శరీరానికి సంబంధం లేదు మతానికి శరీరానికి సంబంధం లేదని చెప్పాడు తర్వాత మరి మంచి గురువు అనేవాడు సందేహ ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు మంచి గురువు అనేవాడిని నువ్వు నియమించి పెట్టుకోవాలి మంచి గురువు దగ్గరనే శిష్యరికం చేస్తేనే సద్గురు అనేవాడు మంచి గురువే నీ సందేహ నివృత్తికి పనిచేస్తాడు నీ నివృత్తి మార్గానికి అతడు మార్గం చూపిస్తాడు అని చెప్పాడు తర్వాత నెక్స్ట్ ఏంటంటే భగవన్ నామస్మరణ గల ఇల్లే నిజమైన ఇల్లు అంటాడు ఎవరైతే భగవంతుని స్మరిస్తారో ఇంట్లో ఎవరైతే గొప్పగా స్మరిస్తారో ఆ ఇల్లే గొప్ప నిజమైన ఇల్లు అని చెప్పడం జరిగింది తర్వాత ఈ విధంగా గురునానక్ బోధనల ఆధారంగా ఆవిర్భవించిన మతాన్ని సిక్కు మతం అని అంటారు ఈ విధంగా ఈయన ఈయన బోధనల వల్ల ఈయన బోధనలు సిక్కు మత సిద్ధాంతాలు అయ్యాయి ఈ విధంగా ఈయన బోధనల ఆధారంగా ఒక మతం ఆధార ఆవిర్భవించింది అదే సిక్కు మతం అని చెప్తారు అనేక మంది చరిత్రకారులు సిక్కు మతాన్ని ఇస్లాం ప్రభావం వల్ల ఏర్పడిందని నమ్మడం జరిగింది అనేక మంది చరిత్రకారులు ఏం చెప్పారంటే సిక్కు మతం అనేది ఇస్లాం ప్రభావం వల్ల ఏర్పడిన మతం అని చెప్పారు కానీ కబీరు నానకు ఇద్దరు సాంఘిక సమా సమానత్వ సిద్ధాంతం ఆధారంగానే కబీరు నానకు ఇద్దరు సాంఘిక సమానత్వ సిద్ధాంతం ఆధారంగానే నూతన సమాజ సమాజ నిర్మాణం జరగాలన్నది వారి ఆశయం కబీరు ఇద్దరు కూడా సాంఘిక సమా సమానత్వ సిద్ధాంతం సాంఘిక సమానత్వం అంటే సమాజం సాంఘిక సమాజంలో అందరూ ఒకటే భావన సాంఘిక సమానత్వ సిద్ధాంతం ఆధారంగానే నూతన సమాజ నిర్మాణం జరగలన్నది ఇద్దరి ఆశయం కూడా వారు బోధించిన సాంఘిక సమానత్వ సిద్ధాంతము సమాజంలోని నిమ్న కులాల వారిని బాగా ఆకర్షించింది మరి కబీరు నానకిద్దరు సాంఘిక సమానత్వాన్ని బోధించారు ఆ విధంగా వారు బోధించిన సాంఘిక సమానత్వ సిద్ధాంతం అనేది సమాజంలోని నిమ్న కులాలు తక్కువ కులాల వారిని బాగా ఈ సిద్ధాంతం బాగా ఆకర్షించింది ఇది ఆ విధంగా మరి భక్తి ఉద్యమము ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చింది భక్తి ఉద్యమము యొక్క ప్రాధాన్యత ఇది భక్తి ఉద్యమం సమాజం పైన ఎలాంటి ప్రభావాన్ని చూపించింది భక్తి ఉద్యమం ప్రాధాన్యత ఏంటంటే భక్తి ఉద్యమము మమ్మదీయ దాడుల నుంచి రక్షించుకోవడానికి మమ్మదీయ దాడుల నుంచి రక్షించుకోవడానికి హిందూ సమాజంలో మతంలో సంస్కరణ అవసరమైంది మహమదీయ దాడుల నుంచి రక్షించుకోవడానికి ప్రజలు తమను తాము మమదీయ దాడుల నుంచి రక్షించుకోవడానికి హిందూ సమాజంలో మతంలో సంస్కరణ అవసరమైన కాలంలో అంటే మహమదీయుల అప్పటికి మహమదీల దాడులు చేస్తున్నారు మహమదీ దాడుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి భక్తి ఉద్యమం చాలా బాగా తోడ్పడింది తమను తాము రక్షించుకోవడానికి హిందూ సమాజంలో మతంలో సంస్కరణ హిందూ సమాజంలో మతంలో సంస్కరణ అవసరమైన కాలంలో అంకురించిన ఈ భక్తి కర్మ జ్ఞానాలకు ఏకైక ప్రచారమైన మార్గంగా భక్తి ఉద్యమం రూపొందింది భక్తి సిద్ధాంతాన్ని ప్రబోధించిన నాయకులందరూ తమ భావాలను ప్రజల భాషల్లో ప్రచారం చేశారు భక్తి సిద్ధాంతాన్ని ప్రబోధించిన నాయకులందరూ భక్తి సిద్ధ సిద్ధాంతాన్ని ఎవరైతే గురువులు ప్రబోధించారో ఈ భక్తి సిద్ధాంతాన్ని ప్రబోధించిన ప్రబోధ నాయకులందరూ కూడా తమ భావాలను ప్రజల భాషల్లో ప్రచారం చేశారు మరి ఈ విధంగా భక్తి సిద్ధాంతం అని చెప్పేసి సంస్కృతంలో వేరే భాషలో ప్రచారం చేస్తే ప్రజలకు ఎవరికి అర్థం కాదు కాబట్టి ప్రజల ప్రజల భాషలోనే ప్రజల భాషలోనే వాళ్ళు తమ భావాలను ప్రచారం చేశారు ప్రజల భాషలోనే తమ భావాలను ప్రచారం చేయడం జరిగింది ఇదే సమయంలో హిందువుల హిందువుల పవిత్ర గ్రంథాలైన పురాణాలు భగవద్గీత ఇవన్నీ కూడా ప్రాంతీయ భాషలకు అనువదించబడ్డాయి ఇదే సమయంలో ఏం జరిగిందంటే ఈ భక్తి ఉద్యమకారులు అందరూ కూడా ప్రజల భాషలోనే ప్రచారం చేశారు ఇదే సమయంలో ఇదే సమయంలో హిందువుల పవిత్ర గ్రంథాలైన పురాణాలు భగవద్గీత మొదలైనవి ప్రాంతీయ భాషలోకి అనువదించబడ్డాయి ఇవి సంస్కృత భాషలో ఉండేవి పురాణాలు కానీ భగవద్గీత కానీ సంస్కృత భాషలో ఉండేవి కానీ ప్రజలకు అవి అర్థం కాదు కాబట్టి ఈ కాలంలో ఈ హిందూ మత పవిత్ర గ్రంథాలు పురాణాలు కానీ భగవద్గీత కానీ వివిధ భాషల్లోకి వివిధ ప్రాంతీయ భాషల్లోకి అనువదించబడ్డాయి తర్వాత వెనుకబడిన తరగతుల ప్రజలను భక్తి సూత్రాలు ఎక్కువగా ఆకర్షించాయి వెనుకబడిన తరగతుల ప్రజలను ఈ భక్తి మత సూత్రాలు ఎక్కువగా ఆకర్షించాయి నామదేవుడు రామానందుడు కబీరు సాంఘిక సమానత్వాన్ని బోధించడం వల్ల బోధించారు నామదేవుడు రామానందుడు కబీరు వీరందరూ కూడా ఈ గురువులందరూ కూడా సాంఘిక సమత్వాన్ని బోధించారు సాంఘిక సమత్వాన్ని బోధించడం వల్ల వారి బోధనల పట్ల వారి బోధనల పట్ల ఆ వర్గాల ప్రజలు ఆకర్షితులై వారి బోధనల పట్ల ఆ వర్గాల ప్రజలు ఆకర్షితులై సాంఘిక మతరంగాల్లో సాంఘిక మతరంగాల్లో ఎనర్లీని సేవ చేయడం వల్ల మధ్యయుగం నాటి సాం సంస్కృతలకు భారతదేశ చరిత్రలో ప్రముఖమైన స్థానం ఉందని మనం చెప్పవచ్చు తర్వాత కర్మకాండ ఆచారాలు మంత్ర తంత్రాలు లేని సులభంగా ఆచరించగలిగిన మతాన్ని ఈ సంస్కర్తలు సృష్టించాయి సృష్టించారు కర్మకాండ కర్మకాండ ఆచారాలు ఆనాటి కర్మకాండ అంటే హిందూ సమాజంలో నిండిన కర్మకాండ సిస్టమ్ కర్మకాండ ఆచారాలు మంత్రతంత్రాలు లేని సులభంగా ఆచరించగలిగిన మతాన్ని ఈ సంఘ సంస్కర్తలు సృష్టించారు హిందూ మతాన్ని వీరు సులభతరం చేయడం చేశారు హిందూ మతాన్ని వీరు సులభతరం చేయడం వల్ల అనేక మంది సామాన్య ప్రజలు తమ మతాన్ని సులభంగా ఆచరించగలిగారు హిందూ మతాన్ని సులభతరం చేసారు ఏ విధంగా సులభతరం చేసినట్టే వీళ్ళు హిందూ మతాన్ని హిందూ మతంలో హిందూ మతంలో ఉన్న సాంఘిక దురాచారాలన్నీ అన్నింటినీ ఖండించారు సాంఘిక దురాచారాలు అన్నింటినీ ఖండించారు తర్వాత హిందూ నమ్మ మతంలో ఉన్న మూఢ వ్యవస్థను మూఢ నమ్మకాలను వీరు వీరు సంస్కరించారు తర్వాత వారిని ఈ విధంగా హిందూ మతాన్ని ఒక సరళమైన మతంగా సులభతరం చేయడం చేశారు ఈ విధంగా హిందూ మతంలో ఉన్న మూఢ విశ్వాసాలు మూలాచారాలు కూడా మొత్తం కూడా వీళ్ళు తీసివేయడం జరిగింది తీసివేసి హిందూ మతాన్ని ఒక సులభతర మతంగా చేయడం వల్ల అనేక మంది సామాన్య ప్రజలు కూడా తమ మతాన్ని తమ మతాన్ని సులభంగా ఆచరించగలిగారు తమ మతాన్ని సులభంగా ఆచరించగలిగారు తర్వాత స్వార్థ చింతనతో కూడిన పురోహితుల జోక్యం లేకుండా స్వార్థ చింతనతో కూడిన పురోహితుల జోక్యం లేకుండా ఉన్నత కులాలకు చెందినవారు తక్కువ కులాలకు చెందినవారు అనే విభేదం లేకుండా ప్రజలందరూ కూడా భగవంతుని ఆరాధించి భగవంతుని ఆరా ఆరాధించి చేరుకోవడానికి భక్తి ఉద్యమం ఒక మంచి అవకాశం కల్పించింది ఈ కాలంలో పురోహితులకి ఎలాంటి పురోహితులు ఉండేవారు స్వార్థ చింతన ఉండేది స్వార్థ చింతన వారిలో నిండి ఉండేది ఆ విధంగా స్వార్థ చింతనతో కూడిన నిన్న పురోహితుల జోక్యం లేకుండా పురోహితుల ఏమాత్రం జోక్యం లేకుండా తర్వాత ఉన్నత కులాల వారని ఉన్న ఉన్నత కులాల వారని తక్కువ కులాల వారి చెందిన వారని విభేదాలు లేకుండా ప్రజలందరూ కూడా భగవంతుని ప్రజలందరూ సమానం భగవంతుని ఆరాధించి అతన్ని చేరుకోవడానికి భక్తి ఉద్యమం ఒక మంచి అవకాశాన్ని ప్రజలందరికీ సమాన అవకాశాలు ఈ భక్తి ఉద్యమం అనేది ఒక మంచి అవకాశాన్ని కల్పించింది అదే ఉద్యమము ముఖ్య పరిణామం అంటే భక్తి ఉద్యమము ముఖ్య పరిణామం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పింది అంటే మనసులు బీ బీద ఉన్నత వర్గాల వారు తక్కువ వర్గాల వారు వీళ్ళు వాళ్ళని లేకుండా అందరు సమానము అందరు అందరికి కూడా ఒకటే ఒకటే ఏంటంటే భగవంతుని చేరుకోవడానికి భక్తి ఉంటే చాలు వాళ్ళు భగవంతుని చేరుకోవడానికి ముఖ్య పరిణామం అనేది భక్తి ఉద్యమం ఈనాటికి ఈనాటి కాలంలో కల్పించింది అయితే మత రంగంలో కంటే సాంఘిక రంగంలో అనేటి సంఘ సంస్కర్తలు గొప్ప పరిణామాలను సాధించగలిగారు అంటే రంగంలో కంటే మత మతపరంగా కంటే కూడా సాంఘిక రంగంలో సాంఘిక రంగంలో అంటే ముఖ్యంగా సాంఘిక దురాచారాలు ఆనాటి వ్యవస్థ తర్వాత వర్ణ వ్యవస్థ సాంఘిక దురాచారాలు వర్ణ వ్యవస్థ సంఘ పద్ధతి కుల పద్ధతి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అంటే రంగంలో కంటే సాంఘిక రంగంలో ఆనాటి సంఘ సంస్కర్తలు ఈ విధంగా సమాజాన్ని సంస్కరించనే ఉద్దేశ ఉద్దేశంతో సమాజాన్ని సంస్కరించడం అనే తర్వాత సాంఘిక దురాచారాన్ని విమర్శించడం అంటే ఈ విధంగా ఆనాటి సంఘ సంస్కర్తలు గొప్ప పరిణామాలను సాధించగలరు రంగంలో కంటే సాంఘిక రంగంలో సంస్కర్తలు గొప్ప మార్పులను సాధించగలిగారు జరిగింది అంటే ఇక్కడ ఏంటంటే సమానత్వము ఐక్యత అనే భావాలతో అంటే సాంఘిక సమత్వం అంటే సమాజంలో అందరూ ఒకటే అనే భావం తర్వాత ఐక్యత సమానత్వము ఐక్యత అనే భావాలతో వారు భారతీయ సమాజాన్ని శాంతియుత అదృశ్యమైన పద్ధతుల్లో విప్లవాత్ విప్లవ విప్లవాత్మకంగా మార్చగలిగారు అంటే ఐక్యత అనే భావాలతో సాంఘిక సమానత్వము ఐక్యత అనే భావాలతో వారు భారతీయ సమాజాన్ని శాంతియుత అదృశ్యమైన పద్ధతుల్లో విప్లవాత్మ విప్లవాత్మకంగా వాళ్ళు ఈ సమాజాన్ని నాటి సంఘ సంస్కర్తలు మార్చగలిగారు తర్వాత కుల వ్యవస్థ మీద వారు చేసిన శక్తివంతమైన దాడులు కుల వ్యవస్థ మీద వారు శక్తివంతమైన దాడులు చేశారు సమాజంలో అటడుగున ఉన్న లక్షలాది ప్రజలు తమ హోదాను పెంచుకోవడానికి ఉపయోగపడ్డాయి అంటే కుల వ్యవస్థలో మనకు తెలుసు వర్ణ వ్యవస్థలో వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు క్షత్రియులదే అత్యంత ట్రాన్స్ వారికి సమాజంలో ఎక్కువ గౌరవం ఉంటుంది బ్రాహ్మణులకు క్షత్రియుల సమాజంలో ఎక్కువ గౌరవం ఉంటుంది తర్వాత మనకు తీసుకుంటే వైశ్యుల సూత్రాలకు చాలా తక్కువ ఏమాత్రం పెద్ద గౌరవం ఉండేది ఉండే ఉండేది కాదు కాబట్టి కుల వ్యవస్థ మీద వారు చేసిన శక్తివంతమైన దాడుల వల్ల ఈ కులాలు తక్కువ ఎక్కువ కులాలు అని లేకుండా అందరూ సమానమనే భావన చేయడం వల్ల సమాజంలో అట్టడుగున ఉన్న లక్షలాది ప్రజలు అంటే సమాజంలో తక్కువ కులాల వారు అట్టడుగులో ఉన్న లక్షలాది మంది ప్రజలు తమ హోదాను పెంచుకోవడానికి ఈనాటి సంఘ సంస్కరణ వారి వారి ఆశయాలు బాగా ఉపయోగపడ్డాయి తర్వాత అదేవిధంగా వారు బోధించిన హిందూ మహమ్మదీయ భావము వాళ్ళు ఏం బోధించారంటే హిందువులు మహమ్మదీయులు ఇద్దరు సమానము ఇద్దరు ఐక్యంగా ఉండాలి సమానంగా ఉండాలని బోధించారు వారు బోధించిన హిందూ మొహమ్మదే సమై సమ సమైక్యతాభావం అనేది రెండు మతాల ప్రజల మధ్య అవగాహన సుశూద్భావ వాతావరణం ఏర్పడడానికి తోడ్పడింది వీరేం బోధించారు సర్వమానవ సభ్రాతత్వాన్ని బోధించారు తర్వాత ఏం బోధించారు కులం లేదు మతం లేదు అందరూ సమానం అన్నారు ప్రపంచ మానవులు అందరూ సమానం అన్నారు అవి ఈ విధంగా మరి ఇక్కడ ఏమవుతుంది భారతీయ సమాజంలో ఏముంది వర్ణ వ్యవస్థ ఉన్నది కులవ వ్యవస్థ ఉన్నది వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు క్షత్రియులు చాలా గొప్ప కులాలు వైశ్యులు సూత్రాలు చాలా తక్కువ కులా తక్కువ గారికి పరిగణించబడేవారు తర్వాత తక్కువ కులాల వారు ఉన్నారు ఈ విధంగా అటడు అట్టడులో సమాజంలో తక్కువ కులాల వారికి ఎలాంటి హక్కులు లేవు కాబట్టి ఈ విధంగా సంఘ సంస్కర్తలు బోధించిన ఆశయాల వల్ల వాళ్ళ వల్ల సమాజంలో లక్షలాది ప్రజలు అట్టడులో ఉన్న లక్షలాది ప్రజలు తమ హోదాను చాలా గొప్పగా పెంచుకోవడం జరిగింది అదేవిధంగా వారు బోధించిన హిందూ మహమ్మదీయ భావం వారు ఏం బోధించారు హిందూ మహమ్మదీలు ఇద్దరు ఒకటే ఇద్దరు కలిసే ఉంటారని చెప్పి చెప్పలేదు ఈ విధంగా వారు బోధించి హిందూ మహమ్మదీ సమైక్యత భావం అనేది రెండు మతాల మతాల ప్రజల మధ్య అవగాహన హృద్భావం ఏర్పడ హృద్భావ వాతావరణం ఏర్పడడానికి ఈ ఈ అంశాలు తోడ్పడ్డాయి తర్వాత భక్తి ఉద్యమం వల్ల మత సాంఘిక భాషా రంగాల్లో ముఖ్యమైన పరిణామాలు కలిగినప్పటికీ ఆ ఉద్యమం ఉన్నత కులాలకు చెందిన సాంప్రదాయ ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేయలేదు అంటే భక్తి ఉద్యమం వల్ల ఏం జరిగింది మత సాంఘిక భాషా రంగాల్లో ముఖ్యమైన పరిణామాలు వచ్చాయి కానీ ఈ భక్తి ఉద్యమం అనేది ఉన్నత కులాలకు చెందిన ఉన్నత కులాలకు చెందిన సాంప్రదాయ బద్ధులైన ప్రజలను ఉన్నత కులాలకు ఎవరైతే సాంప్రదాయబద్ధంగా ఉన్నత కులాల్లో ఉన్నారో వాళ్ళను ఎలాంటి ప్రభావితం ఈ భక్తి ఉద్యమం ఎలాంటి ప్రభావితం చేయలేకపోయింది తర్వాత ఆనాటి సంస్కృతంలో బోధనల వల్ల ఉన్నత కులాలకు చెందిన వారు వారి దృక్పథంలో కానీ ఆలోచనలో కానీ మార్పు రాలేదు ఆనాటి సంస్కర్తల బో సంస్కర్తల బోధనల వల్ల బోధనల వల్ల ఉన్నత కులాలకు చెందిన వారి దృక్పథంలో కానీ ఆలోచనలో కానీ ఎలాంటి మార్పు రాలేదు ఎందుకంటే ఉన్నత కులాల వారు ఎప్పుడు తాము గొప్పగా ఉండాలని కోరుకుంటారు తర్వాత ఉన్నత వర్ణాల వారు ఎప్పుడు తాము గొప్పగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి వీరు చెప్పిన వీరు చెప్పి సంఘ సంస్కృతుల బోధనల వల్ల ఉన్నత కులాలకు చెందిన వారి దృక్పథంలో కానీ వారి ఆలోచన విధానంలో కానీ ఏమాత్రం మార్పు రాలేదు తర్వాత ఆ విధంగా భక్తి ఉద్యమ ప్రభావం తాత్కాలికంగా ఉండిపోయింది తర్వాత సంఘ ఈ ఈ భక్తి ఉద్యమకారులు సంఘ సంస్కృతలు చనిపోయిన అనతి కాలంలో కొద్ది కాలంలోనే ప్రజలు వారి భావాలను మర్చిపోయి తిరిగి పూర్వపు అసమానత్వ హిందూ మహమదీయుల మధ్య సంఘర్షణలు ప్రారంభమయ్యాయి సంఘ సంస్కృతలు చనిపోయిన అనతి కాలంలో ఈ విధంగా సంఘ సంస్కృతలు వాళ్ళు చనిపోయారు బోధించారు చనిపోయారు సమాజం కొంత మారింది కానీ ప్రజలు మళ్ళీ వీళ్ళు చనిపోయిన తర్వాత ఏమైందంటే ప్రజలు వారి ప్రజలు వారి భావాలను మళ్ళా మర్చిపోయారు మరిచిపోవడం వల్ల ఏం జరిగిందంటే తిరిగి పూర్వపు అసమానత్వం మళ్ళీ సాంఘిక దురాచారాలు తర్వాత వర్ణ వ్యవస్థ కుల పద్ధతి పూర్వపు స్థితికి సమాజం చేరుకుంది హిందూ హిందూ మహమదీల మధ్య సంఘర్షణ తిరిగి ప్రారంభం కావడం జరిగింది తర్వాత భక్తి ఉద్యమం వల్ల మతంలో భక్తికి ప్రాధాన్యం ఏర్పడింది భక్తి ఉద్యమం వల్ల ఏం జరిగిందంటే మతంలో భక్ భక్తికి ప్రాధాన్యం ఎక్కువగా అయింది తర్వాత పూజా పురస్కారాలకు యజ్ఞయాగాదులకు మంత్రతంత్రాలకు ప్రాధాన్యత చాలా వరకు తగ్గింది అంటే పూజా హిందూ దాంట్లో అనేక పూజా పురస్కారాలు ఉంటాయి తర్వాత యజ్ఞయాగాదులు ఉండేవారు అంటే యజ్ఞయాగాదులు కొన్ని సంవత్సరాల పాటు యజ్ఞాలు చేసేవారు యజ్ఞయాగాదులు ఉండేవి ఆ సందర్భంలో యజ్ఞయాగాద సందర్భంలో ఈ యొక్క ఆవులను బలివ్వడం పశువులను బలి బరించేవారు ఈ విధంగా మంత్రతంత్రాలు ఉండేవి వాటి ఇవన్నిటికీ కాకపోతే ఏంటంటే ఇక్కడ భక్తి ఉద్యమకారుల వల్ల వాళ్ళు చెప్పిన సూత్రాల వల్ల ఈ భక్తి పూజా పురస్కారాలకు భక్తి యజ్ఞ యాద యాగాదులకు మంత్రతంత్రాలకు ప్రాధాన్యత చాలా వరకు తగ్గింది చాలా వరకు తగ్గి అన్నిటికంటే ముఖ్యమైన అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అన్నిటికంటే భక్తి ముఖ్యమైన భావన చాలామందిలో కలిగింది అన్నిటికంటే భక్తి ముఖ్యమైన భావన చాలామందిలో కలిగింది భక్తి అనేది చాలా ప్ర ప్రధానమైనది భక్తి ద్వారానే జీవితము ఒక కంక్లూడ్ అయితే ఒక జీవితము ఒక ఒక అంతిమ దశకు చేరుకుంటుందని ఈ భక్తి భవన్ అనేది చాలామందిలో కలిగింది తర్వాత భక్తి ఉద్యమం వల్ల కొంతవరకు కుల కుల వ్యవస్థ బలహీనపడింది అంటే అప్పటి వరకు కుల వ్యవస్థ భక్తి ఉద్యమకారులు ఏం చెప్పారు మొత్తం కుల వ్యవస్థ కుల పద్ధతిని కుల వ్యవస్థను ఖండించారు కుల వ్యవస్థను ఖండించారు కాబట్టి కుల వ్యవస్థ కొంతవరకు బలహీనపడింది వీళ్ళు చెప్పడం వల్ల కుల వ్యవస్థ కొంతవరకు బలహీనపడింది ఈ ఉద్యమ నాయకులందరూ కూడా కుల వ్యవస్థను నిర్మూల విమర్శించారు అంటే కుల పద్ధతిని ఈ నాయకులందరూ కూడా విమర్శించారు తర్వాత అందువల్ల చెప్పింది ఏంటంటే సమాజంలో అందరూ సమానమే సమాజంలో అందరూ సమాన మనసులంతా సమాన సమానమే సమాజంలో అందరూ సమానమే అందరినీ గౌరవించాలి అని ప్రబోధించారు అందరినీ గౌరవించాలని వీళ్ళు ప్రబోధించడం జరిగింది అందువల్ల కులాలు కులాల అడ్డుగోడలు కొంతవరకు తొలిపోయాయని చెప్పవచ్చు అంటే కులాల మధ్య అడ్డుగోడలు ఉండేది అవి కొంతవరకు ఈ భక్తి ఉద్యమం వల్ల తొలిపోయాయని చెప్పుకోవచ్చు తర్వాత నిమ్న కులాలకు కొంతవరకు సమాజంలో ప్రాముఖ్యం లభించింది నిమ్న కులాలకు అంటే తక్కువ కులాలకు అడ్డరాని కులాలు కొన్ని ఉన్నాయి సమాజంలో ఈ విధంగా నిమ్న కులాలకు కొంతవరకు సమాజంలో ప్రాముఖ్యత లభించింది కొంతవరకు వారికి స ప్రాముఖ్యత లభించింది తర్వాత సాంప్రదాయ బద్ద హిందూ హిందూ సమాజంలో ఉన్నత కులాల వారికి ప్రాముఖ్యం కలిగింది సాంప్రదాయ హిందూ సమాజంలో ఉన్నత కుల కులాల వారికి ప్రాముఖ్యము నిమ్న కులాల వారి పట్ల హీనభావము ఈ భక్తి ఉద్యమంలో కొంత మేరకు తొలిపోవడం జరిగింది సో మనకు ఈ టాపిక్లో భాగంగా భారతదేశ చరిత్ర ఇస్లాం పైన ప్రభావం భారతదేశ చరిత్ర ఇస్లాం పైన ప్రభావం అనే దానిలో భాగంగా దీంట్లో తీసుకుంటే మనకు భారతదేశంలోకి ఇస్లాం మతము ఏ విధంగా ప్రవేశించింది భారతదేశంలోకి ఇస్లాం మతం ఏ విధంగా ప్రవేశించింది ఆ ఇస్లాం మతము భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత మరి వాళ్ళు ప్రవేశించిన తర్వాత ఇస్లాం మతము భారతదేశంలో ఏ విధంగా విస్తరించింది ఈ విధంగా విస్తరించిన ఇస్లాం ఇస్లాం వారి ఆచారాలు ఏంది సాంప్రదాయాలు ఏంది తర్వాత ఇస్లాం మతం వల్ల భారతదేశంలోకి విస్తరించిన తర్వాత ఇస్లాం ఈ విధంగా విస్తరించిన తర్వాత భారతీయ సమాజంలో ఏ విధమైన మార్పులు వచ్చాయి హిందూ హిందూ మతం పైన వారి ప్రభావం ఏ విధంగా ఉంది హిందూ మతం పైన ఇస్లాం ప్రభావం ఏ విధంగా ఉందనే విషయాలను మనం ఇప్పుడు కంటిన్యూ చేద్దాం అంటే భారతదేశ భారతదేశంలోకి ఇస్లాం మతం ఎప్పుడు వచ్చింది అంటే మనకు క్రిస్తుకం ఏడు వందల పదకొండవ సంవత్సరం నాటికి అరబ్బు అనేక అంత ముందు అరబ్బులు అనేవాళ్ళు అరబ్బు 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 రాజ్యానికి సంబంధించిన వాళ్ళు భారతదేశం పైన అనేక సార్లు దండయాత్ర దండయాత్ర చేయడం జరిగింది ఆ విధంగా భారతదేశం పైన అనేక సార్లు అరబ్బులు దండయాత్ర చేసినప్పుడు వారు అనేక సార్లు భారతదేశంపై దండయాత్ర ప్రయత్నించారు కానీ రెండు మూడు సార్లు భారతదేశంపై దానియాత్ర చేయబడి విఫలం కావడం జరిగింది మరి ఈ విధంగా విఫలమైన తర్వాత మరి క్రిషకం ఏడు వందల పదకొండవ సంవత్సరంలో చాలా ముఖ్యమైన దాడి జరిగింది అదేంటంటే అరబ్బులు అరబ్బులు సింధు పైన భారతదేశం సింధు ప్రాంతం పైన అరబ్బులు భారతదేశం సింధు ప్రాంతం పైన దాడి చేశారు ఆ విధంగా సింధు ప్రాంతం పైన దాడి చేసినప్పుడు దాడి చేసి విజయం సాధించడం జరిగింది మరి సింధు సింధు ప్రాంతం పైన అరబ్బులు తొలుత చేసిన దాడులు విఫలమయ్యాయి విఫలమయ్యి ఆ తర్వాత కాలంలో వచ్చిన ఆనాటి ఖలీఫా ముస్లిం ప్రపంచానికి పెద్దవారు అంటే ఖలీఫా ప్రాఫెట్ మహమ్మద్ తర్వాత ఆయన వారసులు ఏమంటారు అంటే ఖలీఫాలు అంటారు ఆ విధంగా ఖలీఫాలు అనేవాళ్ళు ముస్లిం ప్రపంచానికి అందరు కూడా చాలా పెద్దవాళ్ళు గురువులు అంటే దేవుని వారసులు అర్థం ఆ విధంగా ఆయన ఖలీఫాలు ఉంటారు ఖలీఫా అనుమతి మేరకు మా ఖలీఫా ఈయనను పంపించాడు మొహమ్మద్ బిన్ కాసిం అనే యువకుని భారతదేశంపైకి పంపించడం జరిగింది ఈ విధంగా మొహమ్మద్ బిన్ కాసిం భారతదేశంపై దండయాత్ర చేసి భారతదేశంలో సింధు అనే ప్రాంతం పైన దండయాత్ర చేశాడు ఆ విధంగా సింధు అనే ప్రాంతం పైన దాడి చేసినప్పుడు ఆ సి ఆ సందర్భంలో మరి సింధు ప్రాంతాన్ని ఎవరు పాలిస్తున్నారు అంటే దాహీర్ దాహీర్ అనే రాజు పాలిస్తున్నాడు ఆ విధంగా భారతదేశ భారతదేశం పైన ఈయన దండయాత్ర చేశాడు చేసి భారతదేశంలో ఆ కాలంలో అనేక యుద్ధాలు చేసి ఆయనే సింధు ప్రాంతాన్ని ఆక్రమించాడు తర్వాత ముల్తాన్ ప్రాంతాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించాడు ఆ విధంగా మరి సింధు ప్రాంతంలో ముస్లింలు సెటిల్ అయ్యారు కాబట్టి ముస్లింలు ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు ముస్లింలు వచ్చేసి వారి పరిపాలన వారి విధానాలు ముస్లిం విధానాలను ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది అంటే భారతదేశంలో మరి మొహమ్మద్ బిన్ కాసిం జరిపిన అరబ్ దండయాత్రల్లో కానీ ఆ టైంలో కానీ ముస్లిం ప్రభావం వారి వారి పద్ధతులు ఇక్కడికి వచ్చాయి తర్వాత భారతదేశంలో అనేక మంది దండయాత్రలు చేసేవారు వచ్చారు భారతదేశానికి మనం మొట్ట మొట్టమొదటి తీసుకుంటే మొహమ్మద్ గజనీ మొహమ్మద్ గజనీ అనేవాడు భారతదేశం పైన పదిహేడు సార్లు దండయాత్ర చేశాడు పదిహేడు పదిహేడు సార్లు దండయాత్ర చేశాడు పదిహేడు సార్లు దండయాత్ర చేసి భారతదేశంలో ఉన్న సంపదను అంతా దోచుకుపోయాడు మరి మొహమ్మద్ గదిని భారతదేశం పైన ఎందుకు ధన్యాత్ర చేశాడంటే మొహమ్మద్ గదిని రెండు మూడు ఆశయాలతో భారతదేశానికి వచ్చాడు అదేంటంటే భారతదేశంలో ఉన్న సంపదను సంపదను కొలగొట్టుకపోవడం ఒకటైతే రెండోది భారతదేశంలో విగ్రహారాధన ఎక్కువగా ఉన్నది విగ్రహారాధనను ఖండించాలి విగ్రహారాధన విగ్రహారాధన లేకుండా చేయాలి అని చెప్పేసి రెండో ఆశయం మూడోది ఏంటంటే ఇస్లామును భారతదేశం ఇస్లామును భారతదేశంలో ఇస్లామును భారతదేశంలో విస్తరింపజేయడానికి కాంక్షతోని మూడు లక్ష్యాలతోని మహమ్మద్ గజని భారతదేశానికి వచ్చి భారతదేశం పైన పదిహేడు సార్లు దండయాత్ర చేసి భారతదేశంలో ఉన్న సంపదనంతా కూడా ఆయనే గజనికి తీసుకొని పోవడం జరిగింది ఆ విధంగా ఇస్లాం ఇస్లాం మతం భారతదేశంలో వ్యాప్తి చెందింది మరొక మరొక పాలకుడున్నాడు మొహమ్మద్ మొహమ్మద్ ఘోర్ మొహమ్మద్ గోరీ అనేవాడు భారతదేశం పైన అనేక సార్లు దండయాత్ర చేశాడు అంటే మొహమ్మద్ గోరీకున్న ఉన్న లక్ష్యం ఏంటంటే ఇక్కడ గజనికి కేవలం ధనయాత్ర చేసి ధనం పట్టుకుపోవాలని కోరుకుంటారు కానీ గౌరికి ఇంకొక ఆశయం ఉంది ఏంటంటే ఇక్కడ ధనాన్ని దోయాలి తర్వాత ఇస్లాంను విస్తరింపజేయాలి విగ్రహారాధన విగ్రహారాధన లేకుండా చేయాలి తర్వాత భారతదేశంలో ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలి ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యంతో మహమ్మద్ గోరి వచ్చాడు మహమ్మద్ ఘరి వచ్చేసి ఇక్కడ అనేక యుద్ధాలు చేశాడు అనేక యుద్ధాలు చేసి యుద్ధాలు అనేక యుద్ధాలు చేశాడు యుద్ధాలు చేసి చివరకు అనేక యుద్ధాలు చేశాడు అనేక యుద్ధాలు చేసేవరకు సో ఆ విధంగా మహమ్మద్ గౌరీ అనేవాడు భారతదేశానికి ఎందుకు వచ్చాడంటే ఆయన గజనికి భిన్నంగా మొహమ్మద్ గోరీ అనేవాడు భారతదేశానికి వచ్చి భారతదేశంలో భారతదేశ ధనాన్ని దోయాలనేది ఫస్ట్ కోరిక అయితే రెండో కోరిక ఏంటంటే భారతదేశంలో ఉన్న విగ్రహారాధనను విగ్రహారాధనను లేకుండా చేయాలి భారతదేశంలో విగ్రహారాధన లేకుండా చేయాలనేది రెండో ఆశయం మూడోది ఏంటంటే భారతదేశంలో ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యంతోనే ఆయన భారతదేశానికి వచ్చాడు ఆ విధంగా భారతదేశానికి వచ్చి అనేకమైన రాజపుత్ర రాజ్యాలను అనేక రాజపుత్ర రాజ్యాలను జయించి అనేక యుద్ధాలు చేసి అనేక రాజపుత్ర రాజ్యాలను జయించాడు అనేక రాజపుత్ర రాజ్యాలను జయించి ఆయనే చివరికి భారతదేశంలో ఇస్లాం రాజ్య స్థాపనకు కారకుడయ్యాడు ఆ విధంగా మరి భారతదేశ ఇస్లాం రాజ్యంలో స్థాపనకు ఏ విధంగా కారకుడయ్యాడంటే భారతదేశంలో ఉన్న రాజపుత్ర రాజపుత్రులను చాలామందిని ఆయనే ఓడించాడు అలాంటి యుద్ధాల్లో మనకు పృథ్వీరాజు జయచంద్రుడు మన రాజులతో యుద్ధాలు చేశాడు మొదటి తరాయి యుద్ధం పదకొండు తొంభై ఒకటో సంవత్సరంలో మొదటి తరాయి యుద్ధం జరిగింది పృథ్వీరాజు వాడు చౌహాన్ రాజు ఆయన రాజపుత్రుల నాయకుడు పృథ్వీరాజుకు మహమ్మద్ గోరీకి మొదటి తరాయి యుద్ధం జరిగింది ఈ తరాయి యుద్ధంలో ఆయనే పృథ్వీరాజు పృథ్వీరాజును మహమ్మద్ గోరీని ఓడించడం జరిగింది తర్వాత రెండవ తరాయనిధంలో జయచంద్రుడు అనే మరొక గద్వాల వంశ రాజ రా రాజపుత్రుడి జయచంద్రుడు అనేవాడు పృథ్వీరాజు శత్రువు కాబట్టి మహమ్మద్ గోరీ జయచంద్రుడి యొక్క సహాయం తీసుకొని రెండవ తరాయనిధ్యంలో ప్రకారం తొంభై రెండవ సంవత్సరంలో పృథ్వీరాజును ఓడించి వధించడం జరిగింది వధించడం జరిగింది ఆ విధంగా వధించి చవ్హాన్ చవహాన్ రాజ్యాన్ని ఆయనే తీసుకు తీసుకోవడం జరిగింది ఆక్రమించడం జరిగింది మరుసటి సంవత్సరం పంద పదకొండు వందల తొంభై మూడో సంవత్సరంలో వచ్చి చంద్రవార్ వారిలో చంద్రవారి యుద్ధంలో జయచంద్రుని కూడా ఓడించి ఆయన కూడా వధించి ఆ ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది ఈ విధంగా మరి భారతదేశంలో ఆయన ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాడు ఇస్లాం రాజ్యాన్ని స్థాపించి ఆయన ఆయన తన రాజప్రతినిధిగా కుతుబుద్దీన్ ఐబక్ తన రాజప్రతినిధిగా తన బానిసైన కుతుబుద్దీన్ ఐబక్ను ఆయన నియమించిపోవడం జరిగింది ఈ విధంగా కుతుబుద్దీన్ ఐబక్ అనేవాడు కుతుబుద్దీన్ ఐబక్ అనేవాడు ఆనాటి రాజప్రతినిధిగా ఇక్కడ ఉన్నాడు ఉండి తర్వాత భారతదేశ ఇస్లాం ఇస్లాంకు సంబంధించిన అనేక భారత భూభాగాలు అనేక అనేక ఆయన మహమ్మద్ గోరీ ఏర్పాటు చేసిన ఈ రాజ్యంలో అనేక భూభాగాలను చేర్చడం జరిగింది చేర్చి తర్వాత మహమ్మద్ గోరి మరణానంతరము ఆయనే ఢిల్లీ సుల్తాన్ కావడం జరిగింది ఢిల్లీ సుల్తాన్ అయి ఆయన బానిస వంశ వంశాన్ని స్థాపించడం జరిగింది ఆ విధంగా బానిస వంశాన్ని స్థాపించి కుతుబుద్దీన్ నైబక్ అతని అనుచరులు పాలిస్తే తర్వాత బానిస వంశం తర్వాత కిల్జీ వంశం వాళ్ళు పాలించారు అల్లావుద్దీన్ కిల్జీ అలాంటి వాళ్ళు తర్వాత తర్వాత తుగ్లక వంశం వారు పాలించారు ఆ విధంగా మొహమ్మద్ బిన్ తుగ్లక్ మహమ్మద్ బిన్ తుగ్లక్ గియాసుద్దీన్ తుగ్లక్ ఇట్లా పెట్టుకుంటే తర్వాత మనకు తుగ్లక్ వంశం వారి తర్వాత మనకి ఈ సయ్యద్ వంశం వారు పాలించారు సయ్యద్ వంశం వారు పాలించారు సయ్యద్ వంశం వారి తర్వాత లోడీ వంశం వారు సయ్యద్ వంశం వారి తర్వాత లోడీ వంశం వారు భారతదేశాన్ని పాలించారు ఈ విధంగా లోడీ వంశం వాళ్ళలో చివరి వాడని ఇబ్రాహీం లోడీని ఓడించి బాబర్ అనే మధ్యాసియా నుంచి వచ్చిన బాబర్ అనేవాడు మొఘల్ మొగల్ మొఘల్ సామ్రాజ్యాన్ని మొదటిపాని పట్టిద్దంలో ఈ యొక్క ఇబ్రహీం లోడీని ఓడించి వధించి ఆయన ఆయన వధించి ఆ విధంగా మొఘల్ సామ్రాజ్యాన్ని భారతదేశంలో స్థాపించడం జరిగింది ఆ విధంగా మొఘల్ సామ్రాజ్యం అనేది బ్రిటిష్ వారు భారతదేశం వచ్చే వరకు కొనసాగింది ఈ విధంగా మనకు అరబ్బు దండయాత్ర నుంచి మొదలుకుంటే ముస్లింలు మొట్టమొదటి ముస్లింల మొత్తము దండయాత్రల ఫలితంగా వారి రాజ్యాల స్థాపన ఫలితంగా భారతదేశంలో పెనుమార్పులు వచ్చాయి పెనుమార్పులు వచ్చేసి ఈ ఇస్లాం మతం అనేది ఇస్లాం మతం అనేది భారతదేశ ఆచారాల్లో భారతదేశ ఆచారాల్లో ఇంటర్ఫేర్ అయ్యి పెద్ద ప్రభావం చూపించగలిగింది ఈ విధంగా ఆ విధంగా భారతీయ సమాజం ఇస్లాం వల్ల ఏ విధంగా మార్పులు చెందింది ఎలాంటి మార్పులు ఇస్లాంలో వచ్చాయి అంశాలు కూడా ఇక్కడ మనకు ఇస్లాం ప్రభావంలో మనకు ప్రముఖంగా వస్తాయి సో ఆ విధంగా మనం భక్తి ఉద్యమం అడిగినప్పుడు భక్తి ఉద్యమం ప్రాధాన్యత అడిగినప్పుడు భక్తి ఉద్యమం ఏ విధంగా కంక్లూడ్ అవుతుంది భక్తి ఉద్యమం గురించి మనం చెప్పవచ్చు భక్తి ఉద్యమం గురించి భక్తి ఉద్యమ స్వభావం గురించి దాని ఫలితాల గురించి అడిగినప్పుడు మనం ఈ ప్రశ్న రాస్తే చాలా చక్కగా ఉంటుంది ఈ ప్రశ్న రాయడం రచించడం ద్వారా రాయడం ద్వారా విజయం సాధించగలరు మంచి మార్కులు సాధించగలరని భావిస్తూ ముగిస్తున్నాను